సైసుందర్ దట్ బోత్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఐనా ఈ బిజినెస్ లో పార్ట్ టైం గా చేస్తూ చేస్తూ రిటైర్మెంట్ తర్వాత నేను ఫుల్ టైం గా బిజినెస్ చేస్తున్నాను దిస్ ఇస్ బెస్ట్ ఆపర్చునిటీ ఈ ఆపర్చునిటీ అందరి కోసం ఉంది నేను సర్వీస్ లో ఒక ఎస్టీకే టీచర్ నుంచి కష్టం హెడ్ మాస్టర్ వరకు 35 సర్వీస్ చేయడం జరిగింది 35 సర్వీస్ లో విద్యార్థులకు పాఠాలు చెప్పడం జరిగింది కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఇవ్వలేకపోయాము అంటే సంవత్సరంలో కానీ ఏదైనా ఉద్యోగం కోల్పోయాము ఉద్యోగం అనేది మన చేతిలో లేని పని ఆ పిల్లలకు ఒక ఉద్దేశపూర్వకంగా ఏమి లేకపోయాము ఈ బిజినెస్ మాకు సర్వీస్లో ఉన్నప్పుడు అపార్ట్మెంట్ వచ్చింది కుల్కర్ణి సార్ ద్వారా కుల్కర్ణి సార్ మాకు సత్యనారాయణ కుల్కర్ణి సార్ మరియు శీలా మేడం గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సభాముఖంగా అదేవిధంగా మా బ్రదర్ వేసుకున్నాం మేడం గారు అరమా మేడం గారు టీం బాగా ఇప్పుడు మొత్తం టీం ఉంది మన వెంకట సార్ లక్ష్మణ్ సార్ వీళ్ళందరూ ప్రతి ఒక్కరి సహాయంతో మేము ఇది అచీవ్ చేయగలిగాము చూడండి మనకు 35 సర్వీస్ చేసి గవర్నమెంట్లో ఇద్దరు ఉద్యోగస్తులై 2.5 లక్షలు 2.5 నుంచి 2.5 లక్షల 50 వేలు శాలరీస్ తీసుకోగలిగాం తీసుకున్నప్పుడు కూడా ఈ అపార్ట్మెంట్ వచ్చింది కానీ నేను ఈ అపార్ట్మెంట్ సరిగా వినియోగం చేసుకోలేదు కేవలం సార్ చాలాసార్లు చెప్పడం జరిగింది మెల్లమెల్లగా చేసుకుంటూ పోయాము కేవలం ఒకటే పాయింట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిజినెస్లో రావడం జరిగింది హెల్త్ నాది బీపీ ద్వారా చాలా సమస్యలు ఉండే ఈ అపార్చునిటీ హెల్త్ కోసం రావడం జరిగింది దాంతో పాటు ఆ అపార్చునిటీతో పాటు కొన్ని కొన్ని డబ్బులు రావడం స్టార్ట్ అయ్యింది ఒక 6 నెలల క్రితం నేను డ్రీమ్ పెట్టుకున్నాను రిటైర్మెంట్ కంటే 6 నెలల ముందు డ్రీమ్ పెట్టుకున్నాను అంతకుముందు సార్ చెప్తుంటే డ్రీమ్ పెట్టుకోండి సార్ అంటే రెండుసార్లు చెప్పినా వినకపోతుంది డ్రీమ్ ఏం పెట్టుకోవాలి సార్ ఎంటికా కార్ ఉన్నది డ్రీమ్ ఏం పెట్టుకోవాలి సార్ అదే 2 కోట్ల బిల్డింగ్ ఉన్నది డ్రీమ్ ఏం పెట్టుకోవాలి సార్ 3 పిల్లలు పెళ్లి లేకపోయాయి అల్లుండు ఉన్నారు వాళ్ళు కూడా వెల్ సెట్టిన ఒక బిహెచ్ఎల్లో ఎంప్లాయీ ఉన్నారు ఒక బీడీఎల్ ఎంప్లాయీ కొడుకున్న అడిగిన పక్కకు 1.5 లక్ష శాలరీ సౌదీలో ఉండే ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు కూడా ఫ్రెండ్స్ బాగా బతికాడు ఎన్ని ఉన్నాయి సార్ ఏం డ్రీమ్ పెట్టుకోవాలి సార్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన స్కీకి పొద్దున మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి ఆ క్లాసెస్ వినడం చిన్న చిన్న పనుల ద్వారా మేడం మీద చెప్పారు మేడం వెళ్ళుకోండి ఆ క్లాసులు వినుకుంటూ ఒక డ్రీమ్ 6 నెలల క్రితం పెట్టుకోవడం జరిగింది కేవలం రిటైర్మెంట్ ఆటలు అప్పుడు కట్టింది నాకు నా ఛత్రి అనేది గొడుగు ఇప్పుకున్నాను నేను ఎలా ఇప్పుకున్నానంటే పెన్షన్ వచ్చినట్టే 40-45 వేల మధ్యలో పెన్షన్ వస్తుంది ఈ 100,000 రూపాయలు అయితే భయమైపోతాయి ఎన్ని బస్సులో మరి మా ఖర్చులేమో ఎక్కువగా ఉన్నాయి ఆ ఖర్చులు ఏ విధంగా మళ్ళీ భరించాలి ఉద్దేశంతో ఇష్టంతో మళ్ళీ 6 నెలల క్రితం డ్రీమ్ పెట్టుకుని స్టార్ట్ చేసినాను దాని తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఈ 2 ఇయర్స్ దగ్గర ఇంకా 2 ఇయర్స్ కాలేదు 1.5 ఇయర్లో నేను అదే గోల్ పెట్టుకున్నాను ఈ 1.5 ఇయర్లో మళ్ళీ నా శాలరీ సేమ్ కావాలి తేడా ఉంది ఇంకొక 6 నెలలు 100% అది రీచ్ అయిపోతాను ఇది బిజినెస్ ఎందుకు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఒక క్వశ్చన్ వస్తుంది ఎందుకు చేయాలి అనేది అది ఎలా అనేది 100% అవుతుంది ఎందుకు అనేది కారణం వై మనం ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నాం ఉద్యోగం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం ఇది వై అనేది ప్రతి ఒక్కరికి క్లియర్ అయితే ఇవన్నీ రాబోతున్నాయి ఇప్పుడు సంగారెడ్డిలో 1వ కారు రాజేశ్వర సార్ కూడా వచ్చింది 2వది లక్ష్మణ్ గారిది కూడా కారు వచ్చింది ఇక మంచి కార్లలో 1.5 లక్షల కారు అంటే ఇప్పుడు మనదే తీసుకున్నాం మేము హైదరాబాద్లో కూడా సార్ చాలామంది బిఎండబ్ల్యూ మర్సిడీస్ ఒక 3 బస్సులు రావడం జరిగింది కొన్ని 100 కార్లు సార్ టీంలో ఉన్నాయి మన సంఘాలలో కూడా 100 కార్లు రాబోతున్నాయి ప్రెస్టీజ్ స్టో కార్ ఫండ్ ద్వారా ఇది ఫండ్ ఇది ఇంతకుముందు ఏమన్నది కార్ లోన్ ఉండే హౌస్ లోన్ ఉండే ఇక్కడ లోన్ కాదు ఫండ్ అంటారు దీన్ని కార్ ఫండ్ ద్వారా నేను ప్రెస్టీజ్ ఫండ్ ద్వారా ఇక్కడ కార్ నేను అచీవ్ చేయగలను ఇక్కడ ఉన్న వారందరూ కూడా అచీవ్ చేయగలుగుతారు నాకు ఇక్కడ మేము అందరం ఒక యూసిడీస్ డియూసిడీస్ లాగా కనిపిస్తున్నారు 100% మా టీం అందరికీ బ్రదర్ లైన్కి లేడీస్కు ఇంకా ఇక్కడ దిగు చేసుకుంటున్నారు భారత మేడం అరుణ మేడం సంధానం మేడం గారు వాళ్ళు ఉన్నారు వెంకట సార్ ముల్లయ్య సార్ రోజు భాయ్ గుజిబ్ భాయ్ బ్రదర్ లైన్ క్లాస్ సమీర్ భాయ్ వారి పురాణే దోస్తే ప్రకాష్ భాయ్ పురాణే గౌరవకి టీం అచ్చే తరికే ఉన్నవారు ఆ జిమ్మేది ठीक है अब आप देखने के बाद कुछ ना कुछ शुरुआत करेंगे बहुत बड़ी टीम चल रही है संगारेड्डी में और यहाँ से हर एक सक्सेस हो सकते हैं थैंक यू थैंक यू थैंक यू